సార్ వైఎస్ఆర్ పార్టీలో జగనన్న ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటించే సంతకం పెట్టారో ఆ రోజు నుంచి కూడా నవరత్నాలు అనే దాని మీద దృష్టి పెట్టైనా ప్రతి పథకాన్ని ముందు ప్రజల ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలోనే ఉన్నాడు ఆయన. ప్రతి పేదవాడు కూడా ఎటువంటి ఇబ్బంది పడకూడదు అనే ఆశతో ఆయన ఈ వైఎస్ఆర్ పార్టీలో అనుకుని తీర్మానం చేయడం జరిగింది ఆయన మేనిఫెస్టోలో. అదేవిధంగా ఆయన ప్రతి పథకాన్ని కూడా పేదవాడికి అందే విధంగా చేస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే ఇవాళ ప్రతి ఇంటికి ₹1,00,000 వెళ్తుందండి. అలాంటిది సీఎం ఎక్కడ మన భారతదేశంలో ఎత్తుకుని ఎక్కడ ఉన్నాడు. ఎందుకంటే వాహనం ఎత్తాలంటే ₹10,000. ఈ ఏరియా అంతా కూడా మోటార్ ఫీల్డ్ అండి. అమ్మ ఒడి, చేయూత, అలాగే మీకు ఎన్ని పథకాలు ఉన్నాయో అన్నిని. పెన్షన్ ఉందండి. గత గవర్నమెంట్లో తెలుగుదేశంలో ఎప్పుడైనా సరే గవర్నమెంట్లో ₹200 ఉన్నప్పుడు ఇంకో పెన్షన్ పెట్టాలంటే ఎవరైనా చనిపోతే మీ వాళ్ళు తర్వాత ఇస్తానని వాళ్ళు. తర్వాత మొన్న ఎలక్షన్లో ఆయన కొద్దిగా పెంచడం జరిగింది. కానీ ఇప్పుడు జగన్మోహన్ గారు ఏదైతే ₹2,500 నుంచి ఇప్పుడు ₹3,000 దాకా ఇస్తానన్నాడు. సంవత్సరాలు ఎంత పెంచి ప్రతిరోజు ఆయన ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి 4 గంటల నుంచి ఆరు గంటలలోపు ముసలివాళ్ళు లేచి మొహం కడుక్కుందనే లోపల వాళ్ళకి పెన్షన్ వాళ్ళ ఇంటి ముందు ఉంటుంది. అలాంటి ముఖ్యమంత్రిని వాళ్ళ జీవితంలో మర్చిపోలేరు. పేదవాడు ముసలివాడు లైన్లో నుంచి డబ్బులు తెచ్చుకోకుండా వాళ్ళ ఇంటి గడప గడపకు వచ్చి వాళ్ళు డబ్బులు ఇవ్వడం అంటే నిజంగా చాలా అద్భుతం. అలాంటి సీఎం దొరకడం మన ఆంధ్రప్రదేశ్కి గర్వకారణం. అలాగే అందులో భాగంగానే ఈ యొక్క అభివృద్ధి విషయంలో కూడా మన వాలంటీర్లను పెట్టి వ్యవస్థను పెట్టినటువంటి ఏకైక సీఎం మన భారతదేశంలోనే గొప్పగా చెప్పుకునే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థను పెట్టి ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలంటే మనం ఒక నగరంలో ఎక్కడికైనా వెళ్తే ఆటో వేసుకెళ్ళి ₹100 ₹200 ఖర్చు పెట్టుకుని వెళ్తే పొద్దున్న వెళ్తే ఆఫీసులు ఉండకపోతే మళ్ళీ సాయంత్రం వెళ్ళకపోతే ఉండకపోతే చాలా ఇబ్బందులు పడే ప్రజలు ఈ రోజున సచివాలయం ఇళ్ల పక్కన సచివాలయం నిర్మించి ప్రతి వాలంటీర్ వచ్చి ఇంటింటికి వచ్చి మీకు ఏ సమస్య ఉన్నా నేను ఆఫీస్కి రండి అంటాం. ఆ అమ్మాయి తీసుకెళ్ళి వాళ్ళకి ఆ సమస్య మీద ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఏదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా ఏ సర్టిఫికేట్ కావాలన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా అన్నీ కూడా సచివాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు జగనన్న ఏదైతే ఇళ్ల పట్టాలు ప్రతి ఇంటికి పట్టా ఇళ్ళు ఇవ్వాలనే ధ్యాసతో సీఎం గారు ఏదైతే విజయవాడ నగరంలో 30,000 ఇళ్ళు ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగానే మా వార్డు 15వ డివిజన్లో 18,000 చిల్లర పట్టాలు ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా ఈ ప్రాంతం అంతా కూడా స్లమ్ ఏరియా కావడం పేద ప్రజలు నివసిస్తున్నారు కాబట్టి ప్రతి పేదవాడికి ఇల్లు వచ్చిందండి. రేపు గర్వంగా చెప్పుకుంటున్నాడు నగరంలో ఏదైతే పల్లెటూరు నుంచి వచ్చి మేము విజయవాడ నగరంలో మేము ఒక ఇల్లు కొనుక్కోగలమా అని ఆశించేటువంటి ప్రతి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇల్లు కల్పించడం నిజంగా వాళ్ళు కళ్ళ ఆనంద పుష్పాలతో కళ్ళతో నీళ్ళు వస్తున్నాయండి. నిజంగా జగన్ గారిని జీవితంలో మేము మర్చిపోలేమని చెప్పి ప్రజలు స్పందనండి మేము తిరుగుతుంటే. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ కూడా మీరు చూసే ఉంటారు తెలుగుదేశం గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ని పెట్టాలనుకుంటుంటే కరోనా వచ్చింది. గతంలో మేము ఇబ్బంది పడ్డామని చెప్పి జగన్మోహన్ గారు చెప్పిన ఆయన పెట్టించారు. పంచాయతీలను ఏకగ్రంగా ఏనాడు తెలుగుదేశం గవర్నమెంట్లో ఇంత మెజార్టీ ఎప్పుడు కూడా ఆయన చూసి ఉంటాడు 10 సంవత్సరాలు పరిపాలించిన. ఆ రకంగా పంచాయతీలను ఏకగ్రంగా అలాగే మెజార్టీతో కూడా గెలిచి నిజంగా వైఎస్ఆర్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే సంక్షేమ పథకాలే ఆయన విజయానికి దారుణం. ప్రశాంతంగా జరిగిందని మేము చెబుతున్నామండి వైఎస్ఆర్ పార్టీతన. చంద్రబాబు నాయుడు ఆయన మనిషి నిమ్మగడ్డ రమేష్ గారు ఆయన ఎలక్షన్ పెట్టమనేది ఆయనే, ఎలక్షన్ తీసి ఆపింది ఆయనే, రెండూ చేసింది ఆయనే. ఆ రోజున కరోనా రాకముందు కృష్ణా జిల్లాలో 65 మంది కేసులుంటే ఎలక్షన్ ఆపించాడు. ఈ రోజు మళ్ళీ ఎలక్షన్ పెట్టమని చెప్పి కరోనా వచ్చింది ఇవన్నీ కూడా దాంట్లో మేము తెలుగుదేశం గెలుతుందని చెప్పి ఆయన ఎలక్షన్ పెట్టించాడు. ఆయన చెప్పిన మనిషితోనే ఆయన ఎట్టినడమంటే రమేష్ గారు నడుతున్న అలాంటి ఆయన పెట్టిన మంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పే నాటకం. ఎందుకంటే ఎక్కడా కూడా వాళ్ళు డిపాజిట్లు కూడా రాకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే ఇంకా మేము ఏదో సాధించాలి, రేపొద్దున ఈ పంచాయతీలు కూడా చూసి ఇలా అయిపోయింది, రాబోయే కాలం 151 వచ్చింది, 170 సీట్లు ఆళ్ళ కొట్టేస్తాం అనే విధంగా. నిజంగా చెప్పాలంటే ఉదాహరణకు మీకు ఒక విషయం చెబుతున్నానండి. కుప్పం సీఎం 10 years చేశాడండి. మొన్న ఏకదంపుగా 10 years అందుకోసం చేశాడు. కుప్పంలోనే పంచాయతీలన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ గెలిచింది. నిజంగా ఆయన సిగ్గున్నవాడైతే ఆ నియోజకవర్గంలో ఏం చేస్తే ఉంటుందో. నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్ పార్టీ ఎంత గట్టిగా పటిష్టతంగా ఉందో జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలే ఆ యొక్క కుప్పం నుంచి కూడా గెలిపించడం జరిగింది. తప్పనిసరిగా వాటిని కుప్పను చూసుకుని సిగ్గు తీసుకోవాలి. ఎందుకంటే అందరూ కూడా ఈ రకంగా మాట్లాడుతుంటే ఏదో మాట్లాడలేదు తప్ప ప్రజలు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ పక్కనే ఉన్నారండి. అసలు మీరు స్టేట్ ఎలక్షన్ జరిగిందండి. పంచాయతీ మొత్తం కూడా స్టేట్ మొత్తంలో పంచాయతీలో జరిగిందండి. ఇక్కడ సిటీలు తప్ప ఎక్కడన్నా ఎక్కడ కూడా గొడవలు మీకు పబ్లిక్ ఎక్కడ లేదండి. నిమ్మగడ్డ రమేష్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఎక్కడ ఎటువంటి గొడవలు లేవని. ఎక్కడో చెదురుమదురు మీకు జనరల్ గా ఎలక్షన్ అన్న తర్వాత మామూలుగా ఎక్కడ ఉన్న ఓటు ఉంటుంది కానీ అది కూడా సామాన్యంగా మామూలు విషయాలే కానీ ఎక్కడ ఎటువంటి గొడవ కూడా జరగలేదండి. అది జరగపోగా ఆయన కావాలని చెప్పి ఈ రకంగా చేసుకుంటే ఆయన దిగజారితనం తగ్గుద్దనే ఉద్దేశంతో పార్టీ దిగజారితనం తగ్గుద్దనే ఉద్దేశంతో ఆయన అలా చేశాడు ఆయన చెబుతున్నాడే తప్ప ఆయనకి ఎటువంటి తెలుగుదేశం పార్టీ అనేది ఇంక ఉండదండి. ఇక రాబోయే కాలంలో భూస్థాపితం అయిపోయింది. కార్పొరేషన్లో విజయవాడ నగరంలో 64 సీట్లలో కంపల్సరీ 60 సీట్లు ఇచ్చారంటే మేము వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందండి. విజయ కేతనం ఎగరవేస్తున్నాం. మేయర్ అభ్యర్థి డిప్యూటీ మేయర్ అభ్యర్థి కూడా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ నగరాన్ని సుందరవనంగా దిద్దడానికి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. తప్పనిసరిగా ప్రత్యేకమైన నిధులు ఇచ్చి ఈ విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. తప్పనిసరిగా వైఎస్ఆర్ పార్టీ జెండా కార్పొరేషన్ మీద ఎగరేసి ఈ నిధులు తీసుకొచ్చి మేము ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మీకు తెలియపరుస్తాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.